ఈ వీడియోలో మనం ఇండియాలోని కంపెనీలు ఎక్కువగా ఏఏ నెలల్లో ఎంప్లాయీస్ని రిక్రూట్మెంట్ చేసుకుంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి జూన్ అండ్ జూలై. ఈ నెలల్లో చాలా కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ వాళ్ళ అకాడమిక్స్ని అంటే కోర్సెస్ని కంప్లీట్ చేసేస్తాయి. ఈ టైంలో కంపెనీస్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ చేసి ఫ్రెషర్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చే నెలలు కాబట్టి ఈ టైం పీరియడ్లో కంపెనీస్ ఎక్కువగా రిక్రూట్మెంట్కి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. జూన్ అండ్ జూలై తర్వాత జనవరి ఫిబ్రవరి నెలల్లో కూడా కంపెనీస్ ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. ఎందుకంటే ఈ టైంలో న్యూ ఇయర్ కాబట్టి కంపెనీస్ కొత్త ప్రాజెక్ట్స్ యాక్సెప్ట్ చేయడం, దానికి అనుగుణంగా మ్యాన్ పవర్ను కూడా కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. ఇంకా ఫైనల్గా పోస్ట్ ఫెస్టివ్ హైరింగ్ సీజన్ అంటారు, అంటే దీపావళి దసరా పండుగల తర్వాత. ఈ టైంలో కంపెనీస్ మాత్రమే కాదు చాలామంది ఎంప్లాయీస్ కూడా జాబ్ చేంజ్ అవుదాం అనుకుంటారు. సో ఈ టైంలో కూడా కంపెనీస్ ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకుంటాయి. ఫైనల్గా జూన్ అండ్ జూలైలో ఫ్రెషర్స్ని ఎక్కువగా హైర్ చేసుకుంటాయి ఇండియన్ కంపెనీస్. అలాగే జనవరి అండ్ ఫిబ్రవరి, అలాగే దీపావళి తర్వాత వచ్చే నెలలు అంటే అక్టోబర్ నవంబర్ నెలల్లో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, అలాగే ఎవరైనా జాబ్ సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువగా రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఎక్కువగా ఇండియన్ కంపెనీస్ ఏ టైంలో హైర్ చేసుకుంటాయి అనే విషయం గురించి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.